రేపల్లి నియోజకవర్గ అభివృద్దికి నిత్యం పనిచేస్తానని కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు. రేపల్లి మండలం బొంగలగూరు వడ్డివారిపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ది సంక్షేమం కావాలంటే చంద్రబాబును సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇక 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు దెగాపడ్డారని మండిపడ్డారు. గ్రామాల్లో సీసీ రోడ్లు వేయలేని వైసీపీ ప్రభుత్వం ఓట్లు అడిగే హక్కు లేదు అన్నారు. టీడీపీ బీజేపీ టీడీపీ జనసేన కూటమితోనే ఏపీ అభివృద్ది సాధిస్తుంది అని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. మీ అందరి సహకారంతో మీ అందరి ఆశ్వాసంతో పెద్ద ఎత్తున ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం తాపత్రయపడ్డా. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యండి, రెండోసారి మీ అందరి ఆశ్వాసం నేను గెలిచినప్పుడు మీకు అంతం రాలేదు. కానీ 5 సంవత్సరాలు ఎక్కడన్నా ఒక్క బకెట్ సిమెంట్ ఎక్కడ దిగిందని అడుగుతా ఉన్నాను. మనకి నోర్తోట దాకా ఎరోప్లేన్ దిగే రోడ్డు నేను వేయించిపెట్టాను. అక్కడి నుంచి ఒక ఇంచు ముందుకన్నా ఈ 5 సంవత్సరాలు వేసారని అడుగుతా ఉన్నాను. మన ఊళ్ళో కూడా ఇప్పటికీ ఉన్న మట్టి రోడ్లు నేను ఏమో చెప్పను. కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 2014-15 ఎంత చేయగలిగా చేశాను. దాని తర్వాత ఒక్క బకెట్ సిమెంట్ కానీ ఒక్క గంపడి సిమెంట్ కానీ ఒక గంపెట్ ఇసుక కానీ చేశారు. ఇసుక కనపడితే దోచుకోవడం అమ్ముకోవడం తప్ప ట్రాక్టర్ మనకి 1000 రూపాయలు ఉండదు. ఇప్పుడు 7000 రూపాయలు 10000 రూపాయలు పెట్టుకుని ఈరోజు మనలో ఎన్ని పట్టుకునే పరిస్థితి మనకు వచ్చింది అంటే ఒక పరిపాలన ఫెయిల్యూర్ మూలంగా వచ్చింది. కేవలం దోచుకోవడం దాచుకోవడం ఒక సిద్ధాంతం ఉంది వైసీపీ పార్టీ కాబట్టి ఈ ఒకటి సాధ్యమైంది. మనందరూ నిరుపేదలందరూ కూడా ముఖ్యంగా చాలా ఇబ్బంది పడే వాతావరణం ఈ ప్రాంతంలో కనపడింది చెప్తే